నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను పుష్పగుచ్చాలతో సన్మానించారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సాహిత్యానికి మాధుర్యాన్ని చేకూర్చిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకుని రాష్ట్రపతిగా సేవలు అందించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు విద్యాబుద్దులతో పాటు మంచి జ్ఞానాన్ని అందించిన గురువులను ప్రతి ఒక్కరూ గౌరవించుకోవాలన్నారు. ఆధునిక యుగంలో సాంకేతికతను వినియోగించుకుని విద్యార్థులను ఉన్నత స్థాయికి ఎదిగేలా చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కార్యక్రమంలో మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ సజీల, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కృష్ణదేవరాయల కాలం నాటి ఒక కిరీటం నాటి తీసుకొచ్చారు. ఏం చేయించి మంచి మంచి కంచి నుంచి ఏం చేయించి ఇది భారతీయ సమాజంలో ఉన్న గురువు అందరికీ జరిగే చెప్తారు. తదుపరి శ్రీమతి జీవితంలో ఉపాధ్యాయులు అనేది మర్చిపోరు. ఎందుకంటే ఆ రోజు చెప్పిన పాఠాలు కానివ్వండి, ఆ రోజు చెప్పిన క్రమశిక్షణ కానివ్వండి, అన్ని విధాలుగా ఎప్పుడు ఏదో రకంగా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అందుకనే ఈ రోజు కూడా నేను మరి నా చదువులో మరి ఈ రోజు కూడా నా ఉపాధి జ్ఞాపకం చేస్తున్నాను. అంటే వాళ్ళు ఏ విధంగా చెప్పారు, ఎలా కొట్టారు, ఎలా ఆనందించారు, ఏ విధంగా నన్ను ముందు తీసుకెళ్లారు అనేది కూడా ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటాను. స్కూల్స్ ఎంతో ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఇవాళ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. బైజూస్ లాంటి మంచి మంచి ఇంటర్నేషనల్ కంటెంట్స్ మీకు ఇస్తూ ఉన్నారు. ఇవాళ చదువుకుంటే ఇన్ని రకాలుగా మనకి ప్రభుత్వం నుండి సపోర్ట్ వస్తున్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మీది. మరి డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలా మన పిల్లలంటే. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలంటే మరి వరల్డ్ క్లాస్ పిల్లలుగా ఎదగాలి. రేపు గ్లోబల్లో మీరందరూ కూడా మరి మంచి మంచి ఉద్యోగ స్థాయిలు, మంచి మంచి సీఈఓ స్థాయిలకు ఎదగాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ, భారతదేశం అంతా కూడా అందులో ఉన్నటువంటి మేధావులందరూ కూడా దీని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడి ఇప్పటికే చాలామంది మేధావులందరూ కూడా వీటిని మార్చాలి అన్న దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక రకాలైనటువంటి సంస్కరణలు ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూ విద్యా రంగంలో మంచి జరగాలని చెప్పి విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఉండాలి, విద్యారంగానికి సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి ఉపాధ్యాయ వృత్తికి కూడా ఏ రకమైన విలువ పెరగాలి కానీ తగ్గకూడదన్న ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ముఖ్యంగా ఆ గురువులందరినీ కూడా సో రంగంలో మార్పు వచ్చినప్పుడు తప్పనిసరిగా అందులో వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి మనిషి మీద ప్రభావితం తప్పనిసరిగా జరుగుతుంది ఎంతో కొంత. కానీ వీటన్నిటినీ కూడా తట్టుకొని ఎక్కడ ఈ విద్యార్థుల్ని ఏ రకమైనటువంటి స్వలాభాక్ష లేకుండా వారికి మంచి విద్యను అందిస్తూ విలువలతో కూడిన విజ్ఞానాన్ని అందించడమే కాకుండా క్రమశిక్షణని నేర్పిస్తూ ముందుకు తీసుకుంటూ వెళ్తున్నటువంటి గురువులందరినీ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. నేను సత్యహరిశ్చంద్రుడిని చెప్పుకునే చంద్రబాబు 118 కోట్ల ముడుపులపై ఏం చెబుతారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని, చంద్రబాబు అవినీతిపై పవన్ ఎందుకు స్పందించడం లేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిలదీశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. అమరావతి అనే బొమ్మ వెనక జరిగిన భారీ అక్రమాల్లో ఇది ఒక మచ్చు తునక మాత్రమే అని తెలిపారు. చంద్రబాబును అరెస్ట్ చేసి విచారణ చేస్తే ఇంకా భారీ స్కామ్లు బయటపడతాయన్నారు. అంటే ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బులు, దాదాపు 118 కోట్ల రూపాయలు మీరు తీసుకున్నారు కేవలం 2 ఏజెన్సీలే. అమరావతికి సంబంధించి రైతులు కూడా చెప్తా ఉన్నాం, అమరావతి అనేది కేవలం
ఒక బోటకం ఒక బొమ్మ మాత్రమే దాని వెనకల జరిగిన ఒక పెద్ద లంచ భూదంద ఈ విధంగా కమిషన్ల దంద చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాలు దాదాపు 26 కేసుల్లో కేసులు వేస్తే స్టేల్ తెచ్చుకోవటం లేకపోతే జడ్జిలను ఎవర్నో వ్యవస్థలు మేనేజ్ చేసి ఈరోజు నాట్ బిఫోర్ అని చెప్పుకోవటం స్టేల్ తెచ్చుకున్న వ్యక్తి ఈరోజు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళటం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తే కేంద్రం కేసుల కోసం పోయడని చెప్తారు ఈరోజు మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం పనుండి నడ్డా పక్కన గుసగుసలాడతాడు మాటకు వస్తే కేంద్రం పరుగులు తీస్తూ ఉన్నాడు ఎందుకంటే ఈరోజు మన బతుకు బయటపడిపోయింది మన బండారం బయటపడిపోయింది ఎక్కడో మనం తీసుకున్న ముడుపులు చిట్టా లాగితే ఈరోజు 118 కోట్లు వచ్చినాయి ఇంకా అన్నీ కానీ కానీ డొంక కదిలితే 5 సంవత్సరాలు మీ డొంకలు కదిలితే కొన్ని వేల కోట్లు బయటకు వస్తాయి ఈరోజు ఖచ్చితంగా మేము కోరేది తప్పకుండా ఈ ఇద్దరి మీద ఎవరైతే అబ్బా కొడుకుల మీద తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళు కానీ తప్పకుండా చర్యలు తీసుకోవాలి తప్పకుండా వీళ్ళని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రం మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే స్పష్టంగా రాష్ట్రంలో రౌడీయిజం నియంతృత్వంతో వైసీపీ పాలన చేస్తున్నట్లు ఉందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాధ వెంకటేశ్వరరావు విమర్శించారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందో లేదో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని గాధ వెంకటేశ్వరరావు అన్నారు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న దుర్మార్గ పాలనపై కేంద్రం స్పందించి రాష్టపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు టీచర్స్ డే రోజు ఉపాధ్యాయులకు జీతం అందని దుస్థితి రావడం సిగ్గుచేటని వెంకటేశ్వరరావు అన్నారు ఆంధ్ర రాష్ట్రంలో సివిల్ వారు దిశగా ఇవాళ అడుగులు వేస్తున్నారు ప్రజలు ఎందుకంటే ఎంతకాలం అణచివేతను భరిస్తారు వాళ్ళ దాష్టికాన్ని భరించలేని పరిస్థితి వాడు వచ్చింది చూస్తున్నాము ఇవాళ ఏదో పెద్ద ఎత్తున చెప్తాడు నేను అభివృద్ధి చేశాను నాడు నేడు కింద చేశాను స్కూళ్ళన్నీ బాగు చేశానని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతున్నాం ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం ఇవాళ ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున కూడా ఉపాధ్యాయులకి ఇంతవరకు కూడా జీతం రాలేదు వాళ్ళకి ఎప్పుడూ చూడని విధంగా ఈ రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు యొక్క బదిలీలు సంవత్సరకాలం పొడుగునా జరుగుతున్నాయి రాష్ట్రాన్ని రక్షించండి దేశాన్ని కాపాడండి అనే నినాదంతో నిర్వహిస్తున్న బస్సు యాత్ర ముగింపు సభను 8వ తేదీన నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగారాజు కుమార్ తెలిపారు తిరుపతిలో జరగనున్న సభలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిస్తూ పాంప్లెట్స్ నేడు విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సాగిన బస్సు యాత్రలో ప్రాజెక్టులు తాగునీరు రైతుల సమస్యలు పేదల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం తీరును బట్టబయలు చేసిందన్నారు కుల ఉన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా బీజేపీ వ్యవహరిస్తుందని ఆరోపించారు గ్యాస్ సిలిండర్ ధర 1500కు పెంచి ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో 200 రూపాయలు తగ్గించడం విడ్డూరమన్నారు జమిలీ ఎన్నికలతో బీజేపీ బెదిరింపులకు పాల్పడి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు కార్యక్రమంలో సిపిఐ నగరాధ్యక్షుడు మాల్యాద్రి నాజర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు విపరీతంగా పెరిగినందువల్ల వాటి ప్రభావం రవాణా ఛార్జీల మీద పడి ఇవాళ నిత్య జీవితావసర సరుకుల ధరలు ఆకాశాన్నింటినీ ఇవాళ ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కాబట్టి 500ది గ్యాసు 1200 1300 తీసుకెళ్ళి 200 తగ్గించామని సిగ్గు లేకుండా బీజేపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఎంత పెంచావు ఎంత తగ్గించావు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఇవాళ జనంలో జనం కూడా చేతకరించుకుంటున్నారు బీజేపీతోటి ఎవరు జతకట్టినా వాళ్ళు నాశనమే ఎందుకంటే బీజేపీ వల్లే ఈ దేశం సర్వనాశనం అయిపోయింది ఈ రాష్ట్రం ధ్వంసం అయిపోయింది అట్లా కొత్తగా నూతన యాక్షన్ మొదలైంది జమిలి ఎన్నికలు ఇది ఎంత విచిత్రం అంటే జమిలి ఎన్నికలని పెడతారు ఆ పేరుతోటి దేశంలో ఉన్న అన్ని చిన్న పార్టీల్ని బెదిరిస్తారు మళ్ళీ శ్రీ వద్దని జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు బ్రాడీపేటలో జరిగిన వేడుకల్లో కళాశాల డైరెక్టర్ జిఎస్ గుప్తా పాల్గొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు
ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఉంటూ రాష్ట్రపతిగా ఎదిగారన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ స్ఫూర్తితో ప్రతి ఉపాధ్యాయుడు ముందుకు వెళ్లాలన్నారు. విద్యార్థులను ఉన్నత స్థాయికి ఎదిగేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలంటే విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం అవసరమన్నారు. కార్యక్రమంలో మాజీ వైస్ ప్రిన్సిపల్ సువర్ణరాజు, ఉపాధ్యాయులు రత్నారెడ్డి, రాఘవయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులందరూ కూడా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనేది మా దృఢ సంకల్పం. ఈ సంకల్పానికి మీరు పేరెంట్స్ చేయూతలు ఇవ్వాలి. ఎందుకంటే ఒక పవిత్రమైన వృత్తి ఏదైనా ఉంది అంటే అది టీచర్ వృత్తే. టీచరు శిలలపై శిల్పాలు చెక్కించినారు మనవారు అంటే కేవలం ఒక దేశం యొక్క భవిష్యత్తు నాలుగు గోడల మధ్య ఉంటుందనేది నెహ్రూ గారు చెప్పడం జరిగింది. ఈ నాలుగు గోడల మధ్య శిల్పాలను మనం చెక్కడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని మీరందరూ కూడా మంచి ఉత్తమ విద్యార్థిగా తీర్చిదిద్దాలని, మిమ్మల్ని ఒక సైంటిస్ట్గా, ఒక మంచి వ్యాపారవేత్తగా, మంచి అడ్మినిస్ట్రేటర్గా, అలాగే మంచి వర్క్ఫుల్ కలిగిన క్యాండిడేట్స్గా తీర్చిదిద్దాలన్నది మా అభిలాష. మా యాటిట్యూడ్ ఎప్పుడూ కూడా సమాజంలో జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత విద్య నేర్పే గురువు దైవంతో సమానమని జైన్ హై స్కూల్ ప్రిన్సిపల్ పి కనకదుర్గ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను జైన్ హై స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హై స్కూల్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు జైన్ హై స్కూల్ డైరెక్టర్ మహమ్మద్ మున్నూను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే ఆ వ్యక్తికి సమాజంలో గుర్తింపు తెచ్చేది గురువులే అని మున్ను పేర్కొన్నారు. అనంతరం జైన్ హైస్కూల్లో విద్యార్థులు ఉపాధ్యాయులను గౌరవిస్తూ వారి విలువను పెంపొందించే విధంగా విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అబ్బురపరిచాయి. విద్యార్థిని విద్యార్థులు చక్కగా చదువుకొని భావి భారత పౌరులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా విద్యా సంస్థలో చదివిన అనేక మంది విద్యార్థులు డాక్టర్లుగాను, ఇంజనీర్లుగాను దేశ విదేశాలలో మంచి ఉన్నత స్థానంలో ఉన్నారని తెలియజేయటకు సంతోషిస్తున్నాను. అలాగే సాధారణ విద్యార్థులను అసాధారణమైన ఫలితాలు సాధిస్తున్నందుకు జైన్ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ అభినందిస్తూ, ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులు మంచి 100% ఉత్తీర్ణత సాధించి గుంటూరు డయాస్ సోషల్ సర్వీస్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నేడు మదర్ తెరిసా వర్ధంతి కార్యక్రమాన్ని నగరంలో నిర్వహించారు. సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోవిందరాయన్న లక్ష్మీపురంలోని మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోవిందరాయన్న మాట్లాడుతూ మదర్ తెరిసా నిరుపేదలకు అనేక సేవలను అందించారన్నారు. ఆమె చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం భారతరత్న, నోబెల్ బహుమతులను అందించిందన్నారు. పేదలు, అనాథలను గుర్తించి మదర్ తెరిసా వారికి సేవలు చేశారన్నారు. ఆమె స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని కలిగి ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఏసీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కన్పాల్ జోసఫ్, మదర్ తెరిసా సిస్టర్స్ తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి దయాపూరితమైనటువంటి సేవాపూరితమైనటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ఆమెను గుర్తించి గౌరవించారు. ఇది గ్రహించినటువంటి కథోలిక శ్రీసభ పెద్దలైనటువంటి బాబు గారు 2016లో ఆమెను పునీతురాలుగా ప్రకటించి ఉన్నారు. పునీతురాలుగా ప్రకటించినటువంటి దానికి కొన్ని బాధ్యత, కొన్ని కర్తవ్యాలు ఉన్నాయన్నమాట. అవన్నీ నెరవేర్చిన తర్వాత, చూసిన తర్వాతనే ఆమెను పునీతురాలుగా ప్రకటించారు. ఈరోజు ఈ సందర్భం ఇక్కడ చేరినటువంటి మనందరం కూడా ఆమె యొక్క గొప్పతనాన్ని, సేవా దృక్పథాన్ని గుర్తించి గౌరవించి మనందరం కూడా మనవంతుగా సాయం చేయడానికి ప్రత్యేకంగా ముందుకు రావాలి. ఈ సందర్భంగా, ఈ యొక్క వర్ధంతి సందర్భంగా మనకు తోచిన విధంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలను, అనాథలను ఆదుకోవడానికి ముఖ్యంగా గ్రంథాలయాధికారి వేముల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ 136వ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెదకాకాని గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి గోళ్ల స్వరూపారాణి, జీజీహెచ్ పిల్లల వైద్య నిపుణులు శ్రీమతి పుష్ప ప్రియాంక, ఎంపీపీఎస్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కొల్లుపరి ఆనందరావు,
హాజరయ్యారు. సర్పంచ్ మరియు డాక్టర్ గ్రామస్తులు విద్యార్థులు అందరూ కలిసి ప్రధాన ఉపాధ్యాయులు ఆనందరావును పుష్పమాలలతో సెలవులు కల్పి ఘనంగా సత్కరించారు. తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులు రక్తదానం చేశారు. ప్రజాసేవలో డేగల ప్రభాకర్ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పార్టీ నేతలు తెనాలి శ్రావణ్ కుమార్, కోవెలమూడి నాని తదితరులు ఆకాంక్షించారు. డైనమిక్ లీడర్ శ్రీ డేగల ప్రభాకర్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆ భగవంతుడి ఆశీస్సుతో డేగల ప్రభాకర్ గారికి రానున్న కాలంలో సామాజిక సేవ చేయడానికి భాగ్యం కలిగించాలని, అలాగే దేవదేవుడి ఆశీస్సుతో ఇంకా మరింత ఉన్నత శిఖరాలు కలగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి సోదరుడు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. పార్టీకి వెన్నదన్నుగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాల్లో తనదైన శైలిలో చక్కగా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న ప్రభాకర్ గారికి పుట్టినరోజు మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నింటినో చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. భవిష్యత్తులో కూడా అనేక రాజకీయ పదవులు పార్టీ ఆయనకి కల్పిస్తుందని భావిస్తూ మరి వారికి మరి ఇటువంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని, ఆల్మైటీ ఆయనకి ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబానికి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.